ఏపీలో పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం వైఎస్ జగన్ పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచి కొత్త సంవత్సరం కానుకగా అందిస్తుండడంతో అవ్వతాతలు ముఖాల్లో చిరునవ్వు వెల్లివిరుస్తోంది. సీఎం జగన్ కన్న కొడుకులా తమను చూసుకుంటూ అండగా ఉంటున్నారని, మళ్లీ మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. పెన్షన్ల పంపిణీపై మరింత సమాచారం మా విజయవాడ నుంచి ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఒకప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నో వారంతా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత నేరుగా వారందరూ ఇళ్లకే వెళ్ళిస్తున్నారు. ఇక ప్రస్తుతం చూస్తే కనుక జనవరి 1 నుంచి 2,750 రూపాయలు ఉన్న పెన్షన్ కాస్త 3,000 అయింది. దీంతో పెన్షన్ తీసుకున్న అవతాతల ముఖాల్లో ఒక చిరునవ్వు అయితే వస్తుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద అయినా మీ పేరు ఏం పేరు, మీరు ఎప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత తీసుకుంటున్నాను అన్న. అంతకుముందు పెట్టాను కానీ రాలా. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందాం. పెంచారు ఇప్పుడు. పెద్ద అయినా మీరు పెన్షన్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? ఇప్పుడు 3,000 చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎలా ఉంది? జగన్ గారు వచ్చిన కానీ తీసుకుంటున్నా, చాలా హ్యాపీగా ఉంది. ఈ డబ్బులు కూడా చాలా దేనికి దానికి ఉపయోగపడుతుంది. పెద్ద వయసులో మందులు కన్నా దేనికి దానికి ఉపయోగపడుతున్నాయి. ఈరోజు మీలాంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఒక 3,000 రూపాయలు పెన్షన్ చేశారు. ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఎలా ఉంది? ఇస్తాం, 3,000 చేశారు, ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఏ మందులకైనా దేనికైనా తెల్లారిబాటికి అందిస్తున్నారు డబ్బులు. ఒక కొడుకులాగా ఒక తల్లికి తెల్లారిబాటికి అందిస్తున్నారు. సంతోషం, చాలా సంతోషంగా ఉంది. పెన్షన్ తీసుకోవడానికి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? అసలు బీపీ వాళ్ళు పడిపోయేవాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళు నుంచొని లైన్లో నుంచొని ఒకళ్ళొకళ్ళు తోసుకొని ఆ 200కి ఎంత బాధపడేవాళ్ళం అండి. అసలు కొడుకులు కూడా ఇస్తారో లేదో తల్లి తండ్రులు కానీ మీరు అట్లా అందిస్తున్నారు మమ్మల్ని, హ్యాపీగా ఉంది. మళ్ళీ మళ్ళీ మీరే రావాలి జగన్ గారు. 100 కాడ వెళ్ళి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పడుగబులు పడిన వాళ్ళు నాన్న. ఇప్పుడు 3,000 చేశారు, సంతోషం నాన్న. మళ్ళా మళ్ళా జగన్ గారే రావాలి. అంటే ఇప్పుడు చెప్పిన మాట ఆయన నెరవేర్చారా మీకు? ఇప్పుడు నెరవేర్చారు నాన్న, అంతే కదా. మరి నెరవేర్చారు అన్న మాట ప్రకారంగా ఇస్తున్నారు, పంపిస్తున్నారు. 3,000 పంపించారు, ఇవాళ సంతోషం. పెన్షన్దారులు ఏ ఇబ్బందులు పడకుండా ఉండడానికి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు మీకు, సమయానికి డబ్బులు కూడా ఇస్తున్నారు కదా, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? బాగుందా? బాగుందండి, మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాను. మరి చెప్పండి, ఇప్పుడు మీరు పెన్షన్ ఇస్తుంటే 1వ తారీఖున అవతాతలకు వాళ్ళ ముఖాల్లో వస్తున్న చిరునవ్వు వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ పెన్షన్ ఇవ్వడం వల్ల మార్నింగ్ పొద్దున్నే జనాల్లో అవ్వలకి తాతలకి చాలా హ్యాపీగా ఉంటారు. నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూసే పని లేకుండా పొద్దున్నే వచ్చేస్తాను. ఏమమ్మా పొద్దున్నే వచ్చేస్తావు, ఇంట్లో పని అవ్వకుండా అని చెప్పి అంటూ ఉంటారు. కానీ వాళ్ళకి చేతిలో డబ్బులు ఇవ్వగానే వాళ్ళ మందులకి పనికి వస్తాయని చెప్పి ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి చాలా బాధపడుతూ ఉంటారు. డబ్బులు చేతిలో రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ విషయంలో అయితే హ్యాపీ. ఇంకా ఏంటంటే ఇప్పుడు 3,000 చేశారు, వాళ్ళకి ఇంకా బాధలకుండా తగ్గుతాయి అని చెప్పి నేను ఇంకా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ మీరే రావాలి. ముఖ్యంగా అవతాతల ముఖాల్లో చిరునవ్వు చూసే అవకాశం ఇచ్చారు, ఎట్లా ఉంది? సొంత ఇంట్లో వాళ్ళు కూడా ఇంత అభిమానం చూపిస్తారో లేదో మాకు తెలియదు, కానీ మేమైతే ఇచ్చే గౌరవత్వం గురించి చేయట్లేదు. వీళ్ళ అభిమానం మాకు ఇచ్చినందుకు జగన్ గారికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మనం గన్నవరంలో చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 1వ తారీఖు రాగానే 6 గంటలలోపే తమ వాలంటీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పెన్షన్ని వారికి ఇవ్వడంతో ఇటు అవతాతల ముఖాల్లో చిరునవ్వు ఉంది. అదే సమయంలో వారికి సర్వీస్ చేస్తున్నందుకు వాలంటీర్లు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, గన్నవరం నుంచి.